అని చెప్పి మోషే ఆరోనుల మీద వారు తిరగబడినప్పుడు అక్కడ దేవుడు అంటున్నాడు, అక్కడ చూడండి 23వ వచనం అనుకుంటా, ఈ దుష్టుల గుడారము నుండి మీరు తొలగిపోండి. కోరాహు నాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోండని జన సమాజముతో చెప్పుతున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి, ఈ దుష్టుల యొక్క, అక్కడ చూడండి, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి, దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోండి. మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకుండునట్లు వారికి కలిగినది ఏదియో ముట్టకండి అని ఆ సమాజముతో చెప్పి ఉన్నాడు. అక్కడ ఏమన్నాడు చెప్పండి, అతడు ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపములన్నిటిలో నుండి పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినది ఏది కూడా ఇప్పుడు మీరు ముట్టకండి. అక్కడ హెచ్చరిక, వారి పాపములలో మీరు పాలిభాగస్థులుగా ఉండవద్దు. అక్కడ మోషే అంటున్నాడు, ఇదిగో యెహోవా పక్షాన నిలబడేది ఎవరు? దేవుని పక్షాన ఏ రోజు నిలబడిన వారందరూ ఒక సైడ్కి రండి. హారోను, అక్కడ ఎవరు చెప్పండి, కోరాహు సంబంధులు అందరూ కూడా ఒక పక్షాన వెళ్ళండి అని చెప్పినప్పుడు కోరాహు సంబంధులు అందరూ కూడా ఒక పక్కకు వెళ్ళారు. అది యెహోవాను ఆరాధించే వారందరూ కూడా ఒక పక్కకి వచ్చి ఉన్నారంట. వచ్చినప్పుడు అక్కడ అంటున్నారు, ఇంకా వాళ్ళలో సందేహాలు కలిగిన వారు, ఇంకా వాళ్ళల్లో ఎందుకంటే వెళ్దామా అటు వెళ్దామా అని ఆలోచన కలిగిన వారిని హెచ్చరిక చేసినప్పుడు అక్కడ అంటున్నాడు, ఇదిగో ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి మీరు తొలగిపోండి, వారి పాపములలో మీరు పాలిభాగస్థులుగా ఉండకండి. దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడు, ఆ తీర్పు మీ కనులారా చూస్తారు అని దేవుడు అంటున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనము పాపములో, ఎందుకంటే అన్ని విషయాలలో పరిశుద్ధులుగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఆత్మలో కపటము లేని వారిగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ఎంతో ధన్యుడు. దేవుడు అంటున్నాడు, తన చిత్తాన్ని దేవుని యొక్క సన్నిధిలో దినదినము కూడా మన పాపాల విషయం మనం కడుక్కునే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై దావీదు అంటున్నాడు, దేవా నేను నీ సన్నిధిలో ఏ రీతిగా నడుచుకుంటున్నానయ్యా, నేను ఒకవేళ నిన్ను గాయపరిచే వ్యక్తిగా ఉన్నానా, ఆయాసపరిచే వ్యక్తిగా ఉన్నానా, నీ ఆజ్ఞను తోసివేసి నేను నిన్ను గాయపరిచే వ్యక్తిగా ఉంటే ఇప్పుడే నీవు నన్ను నిత్యమైన మార్గంలో నడిపించాయా, నా జీవితాన్ని మార్చాయా, ఆ తీర్పు నుండి నన్ను కాపాడాయా అని ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయము దావీదుకి ఎంతగానో తోడ్పడింది. దేవునికి స్తోత్రము. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనములు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. కనుక ప్రభువా అని అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, పిలుస్తూ ఉన్నారంట. ప్రభు మాటను బట్టి నడిచేవారు కాదు, కనుక నా మాటను బట్టి నడిచేవారు అందరూ కూడా ఆయన చిత్తమును నెరవేరుస్తారు. కానీ దేవుడైతే అక్కడ అంటున్నాడు, ప్రభువా అని పిలిస్తే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో నా తండ్రి చిత్తమును ఎరిగి నేను నడుచుకుంటున్నాను. కనుక దేవుని యొక్క చిత్తము కూడా మీరు తెలుసుకోవాలి అంటే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుదువు. ఎలా అనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనములో దేవుడేమంటున్నారు చెప్పండి, యెషయా గ్రంథం చెప్పండి, హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై కలిగిన హృదయము కలవాడై మాట విని వణుకును వారి మీద నా దృష్టి ఉంచి ఉన్నాను. ఈ లోకములో జరిగేవన్నీ కూడా ఆయన ఏమంటున్నారు చెప్పండి, నా యొక్క
ఆయన చేతులు, ఆయన చేతులతో చేసినవి ఇవన్నీ కూడా. కనుక దేవుడు అందుకే ఎవడు దీనుడై దేవుని మనస్సును ఎరిగిన వాడై విరిగి నలిగిన హృదయము కలవాడుగా ఆయన మాట విని వణుకును వాని మీద నేను దృష్టి ఉంచుతున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకును వాని మీద నేను దృష్టి ఉంచుతున్నాను. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పండి? దేవుడు మాట వినేవారి మీదనా వినని వారి మీద? చెప్పండి, వినేవారి మీద. దేవుడు ఎవరైనా మన మాట వింటుంటే వాళ్ళతో మాట్లాడతాం, వినని వారితో మనం ఏం మాట్లాడతాం చెప్పండి? ఏమీ కూడా మాట్లాడలేము. కనుక దేవుడు మాట వినేవారికి ఆయన చెబుతాడు. కనుక దేవుడు అంటాడు దానియేలు విషయంలో, ఆయన అంటున్నాడు 10వ అధ్యాయం 11వ వచనంలో, దానియేలు నాకు బహు ప్రియుడవు, ప్రియుడవు, నేను నీ యొద్దకు పంపబడి తిని. చదవండి, దానియేలు నీవు బహుప్రియుడువు కనుక, నీవు నాకు బహుప్రియుడువు కనుక నేను నీ యొద్దకు పంపబడి, నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు లేచి నిలవబడి, నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసు, నేను నీతో చెప్పుస్తున్న మాటలను నీవు తెలుసుకొనమనెను, తెలుసుకొనమనెను. దానియేలు అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? దానియేలు దేవుని మాట అతని యొద్దకు రాగానే వణుకుతున్నాడంట. వణుకుతున్నాడా చూడండి, నేను అతని మాటలు వింటిని. దానియేలు అదే 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు గనుక, గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు లేచి నిలవబడి, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను, నీతో చెప్పు మాటలను తెలుసుకొనమనెను, తెలుసుకొనమనెను. ఈ మాటలు నాతో చెప్పగా, అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి, నేను వణుకుసు. దేవుని మాట విని ఎవరైతే వణుకుస్తారు, అక్కడ అంటున్నాడు దేవుని మాట విని ఎవరైతే భయపడతారో వారిని నేను దృష్టించు, వారి మీద దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దృష్టి పెడుతున్నాడు. మనం దేవుని మాటలు ఎన్ని వింటున్నాం? ప్రతి దినము కూడా దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు, స్వప్నముల ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే మీ క్రియలు దేవుడు అంటున్నాడు, ఆయన చేసే సూచక క్రియల ద్వారా కూడా మీతో మాట్లాడుతున్నాడు. కానీ మీరేం భయపడుతున్నారు? దేవుని చిత్తం మీలో ఏ విధంగా నెరవేరాలని కోరుతున్నారు? కనుక దేవుడు అన్ని విషయాల్లో ఆయన మాట విని వణికేవారు, వారిని దేవుడు అంటున్నాడు వారు నాకు బహు ప్రియులు, వారు నాకు బహుప్రియులు, వారిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, వారి మాటల మీద దృష్టి కలిగి ఉంటాడు. వారు చేసే ప్రతి పనిలో కూడా దేవుని దృష్టి దివారాత్రము వారి మీద ఉంటుంది. ఆయన వారిని కాపాడతాడు, తన దూతను పంపుతాడు, వారు నడిసే మార్గములో ఏ రాయి తగలకుండా, ఏ శోధనలు రాకుండా, ఏ తెగులు రాకుండా ఆయన తన గుడారమును వారి మీద కప్పుతాడు అంట. దేవుడు అలాంటి దేవుడు మనకి తోడయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, అపొస్తల కార్యము 9వ అధ్యాయము 13వ వచనములో అనానీయ, చూడండి దేవుని మాట విని అక్కడ అందుకు అనానీయ, ప్రభువా, ఈ మనిషిడు యెరూషలేములో, ఈ యొక్క ఈ మనిషిడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని, ఎంతో అతను కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని, అనేకుల వల్ల వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారి అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమని ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడి
పడినట్లు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. అక్కడ అనన్య ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? సౌలు దేవుని యొక్క సంఘాన్ని క్రైస్తవులుగా ప్రార్థన చేసేవారు అందరినీ కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? చెరసాలలో బంధించి హింసించటానికి అతడు ప్రధాన యాజకుల యొద్ద అధికారము పొంది ఉన్నాడంట. అనేకుల దగ్గర అధికారం పొంది, రాజుల దగ్గర అధికారాన్ని పొంది, సైన్యాన్ని తీసుకుని అక్కడికి ఎక్కడ బయలుదేరాడో చెప్పండి. అక్కడ మరి అనన్య ఎక్కడికి చెప్పండి? దమస్కునకు బయలుదేరినప్పుడు దమస్కులో దేవుడు అక్కడ దర్శించాడు. అది దమస్కులో దేవుడు దర్శించినప్పుడు ప్రభు చిత్తము ఏమిటని అక్కడ తక్షణమే అక్కడ సౌలు గ్రహించాడు. కానీ దేవునితో మాట్లాడగలిగాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు. దేవుని మహాశక్తిని చూడగానే భౌతిక నేత్రాలు అతనికి ఏమైనాయి చెప్పండి? పొరల కమ్మిని. ఎందుకంటే దేవుణ్ణి చూసిన నరుడు ఎవడు కూడా బ్రతకలేడు. కనుక అలాంటి దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క మార్గాలను అన్నిటికీ అడ్డుగా ఉండి ప్రతి విషయంలో కూడా దేవుని ఆయన చేసే ప్రతి పనిని కూడా హింసించాలని, ఆయన ప్రజలందరినీ బాధ పెట్టాలని సౌలు అధికారము పొంది అక్కడ దమస్కునకు బయలుదేరినప్పుడు మార్గములో ప్రభువు కనపడగానే అతనికి ఏమైంది చెప్పండి? కనులు గుడ్డితనము కలిగింది. కనుక గుడ్డివాడైపోయాడు. అక్కడ అనన్యతో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా సౌలు వచ్చేస్తున్నాడు, మమ్మల్ని చిత్రహింసలు చేస్తాడో చంపుతాడో ఏమి జరుగుద్దో తెలియదయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, ఈ సంఘాన్ని నీవే ఏర్పరుచుకున్నావు, నీ నామములో మేము నమ్మి ఉన్నావు, నీ నామాన్ని నమ్మి ఉన్నావు, నీవే మా రక్షకుడు అని సౌలు గురించి భయపడి అనన్య అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడి దూత వచ్చి, అనన్య ఇదిగో భయపడకము, నీవు వెళ్ళి సౌలు యొద్దకు వెళ్ళి అతనికి నీవు ప్రార్థన చేయి, అతని యొద్దకు వెళ్ళు అన్నప్పుడు, అయ్యా అతడు నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసేవాడు కదా, అతని దగ్గరకు నేను ఎలా వెళ్ళనయ్యా, అతను నన్ను కూడా చంపుతాడేమో అన్నప్పుడు నేను నీకు చెబుతున్నాను నీవు వెళ్ళు అని అన్నప్పుడు అనన్య ఏం చేశాడు చెప్పండి? తక్షణమే దేవుని మాట విని బయలుదేరి ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సౌలు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? గుడ్డివాడిగా ఉన్నాడు. అక్కడ గుడ్డివాడిగా కళ్ళు కనపడని స్థితిలో తడువులాడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి సవులా సవులా ప్రభు అయిన యేసు నిన్ను మార్గములో దర్శించిన ఆ పరిశుద్ధాత్మశక్తి చేత ప్రభు నన్ను నీ దగ్గరికి నడిపించున్నాడు, కనుక ఆయన నామములో ప్రార్థన చేస్తున్నాను, శక్తి నొందుకో అని ప్రార్థన చేయగానే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి అతను ఏం చేశాడు చెప్పండి? బాప్తీసము పొందాడంట. తక్షణమే దేవుని సూచన కనబడింది. అక్కడ అతని కన్నులు తెరవబడినాయి. అతను ప్రభువుని చూశాడు. ఎవరు కూడా కన్నులు ప్రభువుని చూస్తే కోట్ల కొలది దేవదూతల మధ్యలో ఆయన ఆరాధించుతున్న దేవుడు, అగ్ని వంటి దేవుడు, ఆయనను చూసిన ఏ నరుడు కూడా బ్రతకలేడు. అలాంటి దేవుణ్ణి ఈరోజు ఆయన స్వరాన్ని వింటున్నాం, ఆయన కార్యాలు చూస్తున్నాం, ఆయన సమస్తం మనం బలపరిచే దేవుడు. ఈరోజు నీ ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు, నీ హృదయ స్థితి ఎరిగినవాడు, నీ నడకలు ఎరిగినవాడు, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు దీనుడైనారు ఆయన మాట విని వణుకును వాడి మీద దృష్టి పెట్టుతాను అంటున్నాడు, వారిని బలపరుస్తాను అంటున్నాడు, వారిని కాపాడుతాను అంటున్నాడు. అలాంటి దేవుడు ఈరోజు సవులుని అక్కడ దర్శించినప్పుడు సవులు నేత్రాలు ఏమైనాయి చెప్పండి? పూర్తిగా కళ్ళు కనపడకుండా పొరలు వేసిపోయినాయి. ఆ నల్ల గుడ్డు లేకోకుండా అతని కంటి మీద తెల్లని పొరలు వచ్చినాయి. కన్నులు ఈ లోకాన్ని చూడలేని వాడిగా అయిపోయాడు. 3 రోజులు కళ్ళుతో ఆ గుడ్డి నేత్రాలతోనే తన పాపములన్నీ ఒప్పుకొని, ప్రభువా నేను ఇంత శక్తివంతునిమైన దేవుని మీద తిరుగుబాటు చేశానా, ఇంత శక్తివంతుని కార్యాల మీద నేను ఈరోజు అడ్డంగా మాట్లాడుతూ ఆయన మార్గాలలో అడ్డంగా నేను తిరుగుతున్నానా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నానా అని చెప్పి తన పాపాలకు పాయసత్వము నొందుతూ ఉండగా
దేవుడు తన దాసుని ద్వారా అక్కడ పంపించి ప్రార్థన చేయగానే అతని కన్నులు తెరవబడినాయి. దేవునికి స్తోత్రము. అరే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. సవులా సవులా, ఇక అక్కడ ఏమన్నారు చెప్పండి. రాజుల ఎదుటను అక్కడ ఏమన్నారు చెప్పండి. రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును నీవు భరించుట ఉన్నాడు ఉన్నాడు అని. నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించవలను, నేను అతనికి చూపెదనని దేవుడు అతనితో చెప్పాను, తెలియపరిచాడండి అతను. కనుక ఇక అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను లెగిసి ఏమి చేయాలి అన్నప్పుడు, నీవు ఎవరి మాట విని నా సంఘాన్ని హింసించావో, నీవు ఎవరి మాట విని తిరగబడ్డావో, నీవు ఎవరి మాట విని నీవు రంకెలు నా మీద వేశావో, ఆ జనుల మధ్యలో నీవు నాకు సాక్షివయ్యుండు. అది ఆయన పని అప్పగించాడు. ఏం చేశాడు చెప్పండి. ఆయన పని ఏంటి చెప్పండి. నీవు ఎవరి మాట విని నా మీద తిరుగుపడ్డావు, నీవు ఎవరి మాట విని దైవ సేవకులను దూషించావు, నీవు ఎవరి మాట విని నా సంఘాన్ని హింసించావో, వారి ఎదుటే నీవు సాక్షిగా ఉండు అని దేవుడు చెప్పినప్పుడు, ఆ మాటను బట్టి తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుని, ఆ మాటను బట్టి నడుచుకుని, నా పరుగును నేను కడముట్టించి తిని, ఇదిగో నా కొరకు నేను విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగును కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఉంచబడి ఉన్నది. దేవుని మాటను బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళి సేవ చేయమంటే అక్కడే చేశాడా, సొంత నిర్ణయాలతో చేశాడా చెప్పండి. దేవుడు ఎక్కడ చేయమంటే, ఎక్కడ నీవు నా నామాన్ని దూషించి ఎవరి మాటలు విని నా మీదకి వచ్చున్నావో, వారి మధ్యలో నీవు నాకు సాక్షిగా ఉండు అని దేవుడు పలికిన మాటను బట్టి, మరి ఆ మాటను బట్టి అతను విశ్వాసము కలిగి, ఎన్ని శ్రమలైనా ఎన్ని వేదనలైనా ఎన్ని అక్కడ కొరడా దెబ్బలైనా రాళ్లతో కొట్టబడిన లాస్ట్ పరిస్థితిలో సిలువ వేసిన ఆయన అంటున్నాడు, ఇదిగో నేను విశ్వాసము కాపాడుకుంటున్నాను, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. కనుక నా ప్రభు కోసం నేను చనిపోయిన ఆయన జీవము కలిగిన దేవుడని తన విశ్వాసాన్ని కాపాడుకుని ఆ జనుల ఎదుట ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, ఏ విధముగా నిన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడు, ఏ జనాంగంలో నుంచి నీ స్థితిని మార్చాడు, ఏ రోజు నీ నడకలు ఏమిటి, నీ పడకలు ఏమిటి, నీ జీవితం ఏంటని దేవుడు దినదినము కూడా ప్రతి వారిని చూస్తూనే ఉంటాడు. కనుకనే దేవుడు అన్ని విషయాల్లో తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు మాత్రమే ధన్యుడు. హృదయములో కపటము కలిగిన వాడు దేవుని సన్నిధిలో నిలవలేడు. దేవుని సన్నిధిలో కపటము వేషధారులు దేవుని సన్నిధిలో నిలవలేరు. వారు దేవుని పని చేయలేరు. కనుక దేవుడు వారిని పిలిచినా, దేవుడు వారికి మేళ్ళు చేసినా, దేవుని కార్యాలు వారు చూసినా సరే, దేవుని సాక్షులుగా మాత్రం వారు నిలవలేరు. నిలబడగలిగేది ఎవరు చెప్పండి. దేవుని మాట దానం. దేవుని మాట విని ఎవడు వణుకునో వాడు దీనుడై, నా మాట విని వణుకునో వాని మీద నేను దృష్టి ఉంచుతున్నాను. ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణశాంతి కలిగిన వానిగా నేను కాపాడుతున్నాను. దేవుని మనస్సు దేవుని మీద ఆనుకుని ఆయన ఆలోచనల కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారు, ప్రభువా నీవు నన్ను ఏర్పరుచుకున్నావు, నాకు ఎంత ఇచ్చావు, ఈరోజు ఎంత గొప్పవాటి చేసావు, గొప్పదాన్ని చేసావు, నీ ప్రణాళిక ఏమిటి అని నడుచుకునేవారే దేవుని యొక్క చిత్తాన్ని వారిలో నెరవేర్చగలిగేవారు. దేవుని చిత్తము వారిలో నెరవేరుద్ది, దేవుడు వారిలో ఎందుకంటే మహిమ పొందుతాడు. అలాంటి జీవితం కావాలని ప్రతి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈరోజు మనము దేవుని చిత్తాన్ని తెలుసుకుని కూడా మనము దేవుని ప్రణాళికలో జీవించలేకపోతున్నాము అంటే మనం ఏం చేయాలి చెప్పండి. ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను బలపరిచయ్యా, ఈ బలహీన తలంపులను నా సున్నితి మార్గాల్లో నుంచి నాకు విడుదల చేయమని
ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్వ కలుగును, అప్పుడు నీవు చేసే ప్రతి పనిలో నీకు మేలు కలుగును అంటున్నాడు. కనుక దేవుని చిత్తానికి లోబడని, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో వాటిని మనము గ్రహించాలి. దేవుడు అన్ని విషయాలలో అందరినీ పిలుస్తున్నాడు. ఆయన ప్రణాళిక నెరవేరాలని, ఆయన తలంపులన్నీ కూడా మనలో నెరవేర్చబడాలని ఈ కడవరి దినాలలో ప్రభు ప్రతి వారిని పిలుస్తున్నాడు. కనుక మనం అన్ని విషయాల్లో దేవునికి ప్రియులుగా, నా ప్రియుడు అన్నట్టుగా బ్రతకాలి. దావీదు ఎంతగానో నా ప్రియుడు, ఎందుకంటే దావీదు నా స్నేహితుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అన్నాడు. అలాంటి నమ్మకమైన జీవితం దేవుని సన్నిధిలో ఉంటే ఏ అపాయము నీకు రానే రాదు. కనుక దేవుని చిత్తం మనలో నెరవేరాలని ఆయుష్ ఉండగానే దేవుడు అంటున్నాడు, ఈ దీపము దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. ఈ యొక్క దీపము మనలో ఉన్నది అంటే దేవుడు అంటున్నాడు, ఈ దేవాలయములో ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు. కనుక నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి నీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కనుక మనం దేవుని ఆలయముగా ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాలంటే ఆయన దీపము మనలో ఉన్నది, ఈ ఆలయము దేవునిదని, ఆయనకు లోబడాలని, ఆయన చిత్తమే మనలో జరగాలి అని, ఈ దేహానికి ఏ వ్యాధి రాకుండా ఆయన కాపాడతాడని మనం తలంచితే దేవుని యొక్క మాటకు మనము విధేయులవుతాం. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చిత్తం మనలో నెరవేరాలని ప్రతివారు కోరుకుందాం. దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధము ఎన్నడూ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడి వచ్చిన మేందరికి వందాలండి. నా పేరు నాగేశ్వరరావు, నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను హిందూ కుటుంబంలో పుట్టాను కానీ ఏ దేవుని నమ్మేవాడిని కాదు. చిన్నతనంలో కూడా నాస్తీ బావజలతో పెరిగాను. అలాంటి నా జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాక చాలా గొప్ప ఆశ్చర్యకరాలు జరిగింది. అది కూడా ఎస్పెషల్లీ మన మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా గొప్ప మెరాకిల్స్ దేవుడు చేశాడు. అవి ఎలాంటి మెరాకిల్స్ అంటే, డాక్టర్లు అసలు తగ్గవని తెలియజేసిన వ్యాధుల్ని ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయేదంగా నా కుటుంబంలో చాలా గొప్ప చాలా మేలు చేశారండి. అవన్నీ చిన్నగా కొంచెం కొంచెం చెప్తానండి. మా బాబు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది. డాక్టర్లు అయితే అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఒక మ్యాక్సిమం 2-3 ఇయర్స్ నుంచి బతకడు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం కూడా బెస్ట్ అని చెప్పారు. ఒకవేళ డబ్బులు ఖర్చు పెడితే తగ్గే వ్యాధి అయితే ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టగలను నేను. మా ఆర్టీసీ నాకు ఇస్తుంది, మా డిపార్ట్మెంటే నాకు ఎన్ని లక్షలైనా శాంక్షన్ చేస్తుంది, కానీ ఈవెన్ 1 కోటి రూపాయలైనా శాంక్షన్ చేస్తాను అనమాట. అవకాశం ఉంది. నేను డాక్టర్లు అందరు అడిగాను, ఈవెన్ పారిని తీసుకెళ్తే తగ్గే అవకాశం ఉందంటే ఎక్కడ తీసుకెళ్ళిన తగ్గదండి, ఇక మేము చేయగలిసి మేము చేయ ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సి మేము చేస్తాము, ఇక మీ అదృష్టం అది అని చెప్పి పంపించేశారండి ఇంటికి. అదే సమయంలో మందిరం గురించి తెలిసింది. మా మందిరానికి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారికి మా పరిస్థితి అంత చెప్పాము. అమ్మగారు అయ్యగారు అయితే ఏం పర్లేదయ్యా, ఎందుకన్నా గొప్ప సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తీరిపోయి మా మందిరంలో చాలా గొప్ప ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడు, మీరు విశ్వాసం అడవండి చాలు, మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు, 7 వారాలు రండి, 7 వారాలు మీకు మార్పు కనిపిస్తుందని చెప్పారండి. నాకు నమ్మకం లేకపోయినా నాకు వేరే ఆప్షన్ లేదండి, ఇంకా నాకు వేరే అవకాశం లేదు. ఇంకా చాలా హాస్పిటల్కి వెళ్ళాను, ఇన్ని ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. అందరు కూడా చెప్పింది ఏంటంటే, మీకు అంతేవండి, అక్కడ చేయించుకోండి, మీరు చేయించుకో ఆ సర్జరీ అక్కడ చేశారు కదా, ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయించుకోండి, ఎందుకంటే మాకు న్యూరో సర్జన్ ఉన్నాడు, అదే మెదడు సంబంధించిన డాక్టర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడే వెళ్ళండి, అక్కడ చేయించుకోండి అని చెప్పారు. ఈవెన్ అడ్మిట్ కూడా చేసుకోలేదండి పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా, అడేర్ హాస్పిటల్లో కానీ అక్కడ అడ్మిట్ కూడా చేసుకోవాలి కనీసం బాబుని. అలాంటి పరిస్థితుల్లోనే మా ఇద్దరికి వచ్చామండి. అమ్మగారు ఎగారైతే చాలా ధైర్యం చెప్పారు, వాళ్ళ మాటలతోనే మాకు ధైర్యం వచ్చింది, సరే చూద్దాం 7 వారాలు అంటున్నారు కదా, తగ్గిపోతే నా బిడ్డ తగ్గిపోతే శాశ్వతం ఇక్కడ ఉండిపోతుంది అని ఒక తీర్మానంతో ఇక్కడికి వచ్చామండి. నా 2-3 వారాల్లోనే మా దేవుడు మా పట్ల ఆశ్చర్యకరం చేయడం స్టార్ట్ చేశారండి. ఇక్కడికి వచ్చి 2 వారాల తర్వాత మేము సెకండ్ ఫేజ్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ బాబుకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది చాలా డేంజరస్ ట్రీట్మెంట్ అనమాట. కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ థెరపీ రెండు ఇస్తారు. అది బ్రెయిన్ అంటే చాలా సెన్సిటివ్ ఏరియా, మన శరీరంలో కళ్ళకన్నా కూడా బాగా సున్నితంగా ఉండే పార్ట్ బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో రేడియేషన్ అంటే అసలు బర్న్ అయిపోద్ది, చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయన్నమాట. కానీ ముందే నాకు డాక్టర్లు చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి, చూపు రాపు తగ్గిపోవచ్చు, కంప్లీట్ పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు, మెమరీ అయిపోవచ్చు, కాళ్ళు చెల్లి పడిపోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి, చాలా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది, మిమ్మల్ని అవన్నీ చేయగలిగినప్పుడు చేస్తున్నాము అని చెప్పి నాతో నో ఆబ్జెక్షన్ చెప్పి కూడా తీసుకు రాయించుకున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3-4 వారాల తర్వాత మేము చూస్తున్నాం అనమాట, మా పక్క బెడ్లో చాలా యాక్టివ్గా తిరిగేవాళ్ళు పేషెంట్లు, వాళ్ళందరూ సరిపోతుండేవాళ్ళు.
నేను రెండు ఇద్దరు ముగ్గురు చూశాను అన్నమాట. పాపం రాత్రి పగలంతా బాగుండేవాళ్ళు, దేని చూస్తే తెల్లారి చచ్చిపోయి ఉండేవాళ్ళు. నాకు చాలా భయం వేసింది. సార్ ఇలా మా బాబు భయపడేవాడు, మా విస్తే భయపడతా ఉండేది వాళ్ళని చూసి, ఏంటి ఇలా జరిగింది ఇలా జరుగుతుందని. ఇక్కడ ఉండొద్దని మేము బయటికి వెళ్ళిపోదాం అడిగేది అనమాట. నేను డాక్టర్ని అడిగాను, సార్ మరి చాలా పిల్లలు భయపడుతున్నారు, ఇలా చాలామంది చనిపోతున్నారు కదా, మేము బయటికి వెళ్ళిపోతాం, బయట నుంచి వస్తాం సార్ అంటే డాక్టర్ తిట్టాను నన్ను. ఏంటి అసలు నువ్వు వచ్చిన బాబుకి వచ్చిన వ్యాధి ఏంటి, జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి, ఏ క్షణం ఎలా ఉంటుందో చూస్తున్నావు కదా, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, అంత ఆ పరిస్థితిలో మేము అడ్మిట్ పంపించలేము, బయటికి పంపించలేము, కాబట్టి మీరు ఇక్కడే ఉండాల్సిందే తప్పదు అని చెప్పారు. కాదండి చాలా బాధ, నాకు చాలా నాకు కూడా చాలా బాధగా ఉంటుంది, చాలా భయపడతాను నేను కూడా, కొంచెం చూడండి సార్ అంటే సమస్య లేదండి, చాలా అవకాశమే లేదు. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి, ఇంతగా చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఒక 15 రోజులు చూస్తానండి. ఏ బాబుకు చిన్న ఇబ్బంది వచ్చిందా కానీ బయటికి పంపించాం, ఏ ఇబ్బంది లేకుండా ఈ 15 రోజులు ఉన్న బాబు ఉన్నాడంటే నేను బయటికి పంపిస్తాను అనుకున్నాడు. నేను అనుకున్న మనసులో అనుకున్నాడు మాట అన్న తర్వాత, ప్రభు నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా బా ఉండి చూసుకో ప్రభు, మీరే మీ నాకు ఎలా ప్రార్థించుకో తెలియదండి, ఊరికి డైరెక్ట్గా అడిగేవాడిని, నా బయటకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి, మేము బయటికి వెళ్ళి బయట నుంచి వస్తామని చెప్పి అనుకున్నామండి. ఆ రోజు నుంచి నా దేవుడు నా ప్రార్థించడం స్టార్ట్ చేశాడండి. అనుకున్నట్టుగానే 15 రోజుల పాటు బాబు చిన్న ఇబ్బంది కూడా లేదు, రాలేదు. డాక్టర్ పర్మిషన్ ఇచ్చాడు మాకు, బయటకు వెళ్ళి బయట నుంచి వచ్చేవాళ్ళం హాస్పిటల్లో ఉండకుండా. అక్కడ నుంచి ఏ చిన్న ఇబ్బంది కూడా లేదండి, డాక్టర్లు అసలు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు, అసలు ఎంత ఇది గొప్ప ఎంత డోస్ పెంచుతూ ఉండేవాళ్ళు అన్నమాట. 60 mg నుంచి మొదలుపెట్టి 100 mg వరకు డోస్ పెంచారు, మెడిసిన్ టాబ్లెట్ అనమాట. ఒక్కొక్క టాబ్లెట్ దాదాపుగా 9000 8000 ఉండేదండి, కరెక్ట్ అడిగలేదు నాకు గుర్తులేదు. రోజుకి 2 టాబ్లెట్ వేసి వచ్చేదన్నమాట అవి. అలా రోజు 2 టాబ్లెట్లు వేసి ఒక 10 నిమిషాల పాటు రేడియేషన్ పెట్టేవాళ్ళు. అలా 2 మంత్స్ పాటు జరిగిందండి. ఆ 2 మంత్స్లోనే డాక్టర్లు చాలా రియలైజేషన్కి వచ్చారు, మా ఏదో సంథింగ్, ఏదో మిరకిల్ ఇబ్బంది, మాకే మిరకిల్గా ఉంది ఇది, ఏదో జరుగుతుంది బాబుకి ఏదో, మా ఈ ఇంత రేడియేషన్ ఇచ్చి ఇంత రేడియేషన్ డోస్ కూడా పెంచుతూ వచ్చేవాళ్ళమాట. అయినా కానీ ఏ ఇబ్బంది కూడా లేకుండా బాబు తట్టుకుంటున్నాడు. కాబట్టి ఒకవేళ అది క్యాన్సర్ కేదామో అని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. డౌట్ వచ్చి పేథాలజీ వాళ్ళకి లెటర్ రాశారు, ఏంటండి మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏమో ఇంత భయంకరంగా ఇచ్చారు, కానీ బాబుకి ఆ ట్రీట్మెంట్లో చిన్న ఇబ్బంది కూడా కనిపించట్లేదు, మరి ఏంటి ఒకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి అని రాసిచ్చారనమాట. ఇప్పుడు చేయడం కుదరదండి, ఆల్రెడీ రేడియేషన్ చేశారు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు చేయలేము, తర్వాత చేద్దాం అనే ఉద్దేశంతో పంపించేశారు వాళ్ళు, చేయలేదు టెస్ట్. తర్వాత డిశ్చార్జ్ చేసేసారు, ముందు చెప్పి డాక్టర్ చెప్పాడు నాకు, మాకైతే చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తుందండి, బాబుకి ఒకవేళ ఆ రిపోర్ట్ కాదేమో అని అనిపిస్తుంది బాబు యొక్క కండిషన్ చూస్తుంటే. సరే చూద్దామండి, ఒక 6 మంత్స్ పాటు కనీసం ఒక 1 ఇయర్ పాటు వాడాల్సి వస్తే, కనీసం 6 మంత్స్ వాడిన తర్వాత చూద్దాం, మన తర్వాత చూద్దాం ఏం చేయాలనేది అని చెప్పారు.